అక్కినేని నాగార్జునపై మాదాపూర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు. తమ్మిడికుంట చెరువు కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ను నిర్మించారని పోలీసులకు ఫిర్యాదు అందింది. మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి. నాగార్జునపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని భాస్కర్ రెడ్డి పోలీసులను కోరారు. లీగల్ ఒపీనియన్కు పంపించారు మాదాపూర్ పోలీసులు. నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ను ఇటీవలే కూల్చివేసిన విషయం తెలిసిందే. చెరువును కబ్జా చేసి ఎన్ కన్వెన్షన్ను నిర్మించడాన్ని హైదరాబాద్ని కూల్చివేసింది. తుమ్మిడికుంట చెరువులో 3 ఎకరాల 30 గుంటల భూమిని ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ కట్టారని ఎప్పటి నుంచో ఆరోపణలు ఉన్నాయి. కాగా దానిపై హైడ్రాకు మరోసారి ఫిర్యాదులు అందాయి. ఈ ఫిర్యాదులు పరిశీలించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్ చెరువు ఆక్రమణకు గురైనట్టు నిర్ధారించి కూల్చివేతలకు ఆదేశాలు ఇచ్చారు. భారీ పోలీస్ బందోబస్తు మధ్య జంబో జేసీబీలతో కన్వెన్షన్ను గంటల వ్యవధిలోనే అధికారులు కూల్చివేశారు. కాగా దీనిపై నాగార్జున స్పందిస్తూ ఆ భూమి పట్ట భూమి అని ఒక అంగుళం ట్యాంక్ ప్లాన్ కూడా ఆక్రమణకు గురి కాలేదని అన్నారు. ప్రైవేట్ స్థలంలో నిర్మించిన భవనమిదని కూల్చివేత కోసం గతంలో ఇచ్చిన ఆక్రమ నోటీస్పై స్టే కూడా మంజూరు చేసినట్లు నాగార్జున తెలిపారు. తాజాగా ఇప్పుడు మరోసారి నాగుపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి. మరి దీనిపై నాగార్జున ఎలా స్పందిస్తారో చూడాలి. మరోవైపు మంత్రి కొండా సురేఖ సమంత అక్కినేని ఫ్యామిలీపై కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. దాంతో కొండా సురేఖపై నాగ్ లీగల్ యాక్షన్కు సిద్ధమయ్యారు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్టీవీ. హాయ్, దిస్ ఇస్ మోనికా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్టీవీ.